ఆరతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారైనటువంటి పాస్టర్ బి బెన్సన్ బాబు గారు దైవ వాక్యం అందించెదరు. విని దైవ దీవెనలు పొందండి. ప్రియమైనటువంటి శాంతి టీవీ ప్రేక్షకులకి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృప ద్వారా ఈ పరిచర్యను మీరు ప్రేమిస్తున్న విధానం బట్టి, అలాగే ఈ పరిచర్య మీకు దీవెనకరంగా ఉన్నదని మేము భావిస్తుంటున్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్య చెంతకు రండి. ఈ దినాన దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన మీతో మాట్లాడాలనుకున్న అంశం, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అన్నటువంటి అంశాన్ని గుర్తు చేసుకుందాం. చాలామంది జీవితాలలో దేవుడు మాకు మేలు చేయాలి అని ఆశిస్తుంటున్నారు. మేలు చేయాలి, దేవుడు మేలు చేయాలి అంటే దైవవాక్యములో సెలవిచ్చిన రీతిలో కీర్తనలు 145వ కీర్తన 9వ చరణములో యెహోవా అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ మేలు చేస్తాడు. అయితే అందరి జీవితాలలో ఆ మేలులు అనుభవించలేకపోతున్నారు. కారణం ఏమిటి? చాలాసార్లు మేలులు కావాలని ఆశపడుతున్నాం, దేవుని చెంతకు వస్తున్నాం, యేసయ్య నమ్ముకోగలుగుతుంటున్నారు. కొంతమంది మేలుల కోసమే ప్రభువు నమ్ముకోగలుగుతుంటున్నారు, అలాగే మందిరానికి రాగలుగుతున్నారు, దేవుని మాటలు వినగలుగుతుంటున్నారు. అయినను చాలామంది చెప్పే మాట ఏంటిదంటే, మా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నామండి, మాకు ఏం మేలు జరగట్లేదు. మేము ఉపవాసాలు ఉంటున్నామండి, మాకు మేలు ఏం జరగట్లేదు. మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నా మా ఇంట్లో ఏ మేలు జరగట్లేదు అని అనుకుంటున్నారు. అయితే ఈ దినాన నీకు నీ కుటుంబానికి అవసరమైన మాటలను దేవుడు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు అందరికీ ఉపకారి. అయితే ఎందుకు మేలులు జరగట్లేదని అంటే, ఈ రాత్రి ఉదయకాల పేర్లలో ప్రభు సన్నిధానంలో దేవుని మేలులు మనం పొందాలి అంటే దైవవాక్యములు ఏమని సెలవిస్తుంది? హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 11వ వచన భాగంలో మనం చివరి మాటలు చదువుకోగలిగినట్లయితే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. ఇక్కడ మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు చేస్తానంటున్నాడు. ఇది వరకు ఒక మేలులు పొందినావు, దానికన్నా అధికమైన మేలులు దేవుడు చేయాలని ఇష్టపడుతుంటున్నాడు. నీ కుటుంబంలో కానీ, నీ పిల్లల జీవితంలో కానీ, నీ వ్యాపార రంగంలో కానీ, అలాగే నీ వివాహ జీవితంలో కానీ మునుపటి కన్నా దేవుడు అధికమైన మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఆయన మునుపటి కన్నా అధికమైన మేలులు చేస్తాడు అని అంటే, దైవవాక్యంలో 4 విషయాలు నేను మీకు క్లుప్తంగా వివరించడానికి ఇష్టపడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, కృతజ్ఞత కలిగి ఉన్న వారికి దేవుడు మేలు చేస్తాడు. అందరికీ మేలు చేస్తాడు యెహోవా, కానీ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ఎవరికైనా మేలు చేస్తాడంటే, ఆయన ఎడల ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు మేలులు చేస్తాడన్నటువంటి మాటను మనం చూడగలుగుతుంటున్నా. ఈరోజు కృతజ్ఞత అన్నది చాలామంది జీవితాలలో కొరత అయిపోతుంది, కృతజ్ఞత కనబడట్లేదు. చాలామంది జీవితాలలో దేవునికి కృతజ్ఞతగా ఉండవలసిన వ్యక్తులు దేవుని ఎడల కృతజ్ఞత లేకుండా పోతుంటున్నారు. అదే వేదన, అదే బాధ ప్రభు కూడా వ్యక్తపరచగలుగుతాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎన్నో మేలులు చేస్తే ఆ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట, మాకేం చేసినాడు, మాకేంటిది అని చెప్పేసి వారు వేదన చెందుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకని ప్రభు వారి జీవితాలలో ఎన్ని మేలులు చేసినా అన్నీ మర్చిపోయినారు. వారు కృతజ్ఞత లేని వారిగా జీవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1:22 వచన భాగంలో చూసినట్లయితే, కృతజ్ఞత లేని హృదయాలు అంధకారమయమైనట్టుగా మనం చూడగలుగుతాం. కీర్తనలు 106వ కీర్తన 13వ చరణను చూస్తే, ఆయన కార్యాలు వారు మరిచిపోయి అన్నటువంటి మాటను అక్కడ చూడగలుగుతున్నాం. దేవుడు చేసిన కార్యాలు ఇజ్రాయేల్ ప్రజలు మరిచిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఈరోజు కేవలం నువ్వు బ్రతికినావంటే అది దేవుని యొక్క మేలు అయింటున్నది, దేవుని యొక్క కృప అయింటున్నది. అయితే ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉండి కూడా ఆయన నాకు ఏ మేలు చేయలేదు అనుకుంటున్నా, కానీ ఆ మేలు చేయలేదు అనటానికి ముందుగా నేను దేవుని ఎడల ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, లేదా దేవుని కొరకు నేనేం చేయగలుగుతున్నానని నువ్వు ప్రశ్నించుకోగలిగినట్లయితే తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. ఈరోజు ఆ ప్రశ్న వేసుకోవట్లేదు, దేవుడు నన్ను పుట్టించినాడు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుడు నాకు కావలసిన నీరును, ఆహారాన్ని, గాలిని అనుగ్రహిస్తున్నాడు, ఇలాంటి దేవునికి నేనేమైనా చేయగలుగుతున్నాను ప్రశ్నించుకోగలిగితే దేవుడు చేసిన ఏంటో అన్నీ తెలుసుకోగలుగుతా. అయితే అవి అనట్లేదు, కానీ నాకు దేవుడు ఏం చేయలేదని, నాకేం చేయలేదని అంటున్నారు. కాబట్టి గుర్తు చేసుకుందాం, దేవుని ఎడల
నీవు నేను కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండినట్లయితే దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. కృతజ్ఞత కలిగినటువంటి వారికి దేవుడు మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి దేవుడు మేలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జీవించినటువంటి దినాలలో, సంచరించినటువంటి దినాలలో 10 మంది కుష్ఠరోగులను దేవుడు బాగు చేస్తాడు. బాగు చేస్తే ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చినారంటే ఒక్క వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినాడు. సమరయుడు దేవుని దగ్గరికి వచ్చి అతడు దేవుని ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి ఆయన ఏడలకు తన కృతజ్ఞతను వెళ్ళపరుచుకుంటాడు. అప్పుడు ప్రభువారు మిగిలిన 9 మంది ఎక్కడ అంటాడు. అంటే 10 మందిని బాగు చేస్తే ఒక వ్యక్తి మాత్రమే దేవుని దగ్గరికి వచ్చినాడు, మిగిలినటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి రాలేకపోయింటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తు చేసుకుందాం, ఇది నాన్న దేవుడు నీ జీవితంలో మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆ మేలులు చేయాలి, పొందాలి అంటే నువ్వు దేవుని ఎడల కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఉండగలిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో అధికమైన మేలులు దేవుడు కలుగు చేస్తాడన్నటువంటి మాటను నేను మీకు గుర్తు చేయగలుగుతుంటున్నాను. కాబట్టి నీ జీవితం బాగుపడిన తర్వాత, నీ కుటుంబం బాగుపడిన తర్వాత, నీవు మారు మనసు పొంది బాప్టిజం పొందిన తర్వాత, దేవుని ఎడల కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తావో దేవుడు తప్పకుండా నీ ఎడల గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడన్న సత్యాన్ని ఒక సేవకుడిగా నేను మీకు తెలియచేయగలుగుతుంటున్నాను. కాబట్టి కృతజ్ఞత మనము దేవుని సన్నిధానంలో కలిగి ఉండినట్లయితే దేవుడు అధికమైనటువంటి మేలుల చేత దేవుడు దీవిస్తాడు, లేకపోతే మనకు మేలు చేస్తాడు అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతుంటున్నాం. కాబట్టి కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అన్నటువంటి మాటలు దావీదు కీర్తనకారుడు 103వ కీర్తనలో మొదటి చరణంలో మనం చూసినట్లయితే ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో సమస్తమా ఆయన చేసిన మేలులను మరచిపోకుమంటున్నాడు. అంటే దేవుడు చేసిన మేలులను మరచిపోవద్దని తన ప్రాణముతోనూ అంతరంగ సమస్తముతోనూ తను చెప్పుకోగలుగుతుంటున్నాడు. ఈరోజు ఎవరైతే దేవుడు చేసిన మేలును మరచిపోకుండా నా జీవితాల నర నరాలలోనికి అది జీర్ణించుకుపోయి కృతజ్ఞత భావాన్ని కృతజ్ఞత వ్యక్తపరచగలిగినట్లయితే దేవుడు అట్టి వారికి అధికమైన మేలు చేస్తాడు. ఈరోజు సమాజంలో మనుషులైనా చూడండి, ఒక వ్యక్తి ఒక ఏదైనా సహాయం చేసినట్టు వెంటనే థ్యాంక్స్ అనగలుగుతున్నా, కానీ ప్రభువునికి ఇన్ని మేలు చేస్తున్నాడు. అనేక యవన జీవితాలు ఈరోజు పరీక్షలకు పాస్ అయిపోయి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు, మంచి ర్యాంకులు సాధించగలుగుతున్నారు, కనీసం ఇది దేవుడు చేస్తున్నాడని అనలేకపోతుంటున్నారు. కారణం, నేను కష్టపడినాను, నేను ఎక్కువగా శ్రద్ధ తీసుకోగలిగినాను, నేను ఎక్కువగా చదివినాను, నేను తెలివి ద్వారా ఉపాధ్యాయుల ద్వారా నేను ఈ మంచి ర్యాంకు సాధించినాను అనగలుగుతున్నారు. కానీ ఇది దేవుని సహాయం ద్వారా, ఇది దేవుని ద్వారా నేను ఈ విజయాన్ని సాధించినాని అనలేకపోతున్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒకవేళ స్కూల్కు మంచి టాపర్గా నిలిచినావేమో, నువ్వు అనుకున్న దానికన్నా మంచి మార్కులు అచీవ్ అయినావో, లేకపోతే నువ్వు తీసుకున్నటువంటి విధానములలో మంచి ఉద్యోగంలో నువ్వు ప్రవేశించినావు అయితే ఇది నీ యొక్క జ్ఞానం కాదు, కానీ లేకపోతే నీ వెనకాల ఉన్న రికమెండేషన్ కాదు, కానీ లేకపోతే నీకు ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తులు కాదు, కానీ దేవాది దేవుడు నీ ఎడల మేలు కలిగి ఆయన నీ జీవితంలో గొప్ప మేలు చేస్తున్నాడు. అందుకు దేవా, ఇది నీవు చేసిన కార్యము, నీకు వందనాలు అని చెప్పేసి ఒక చిన్న మాట దేవుని సన్నిధి కృతజ్ఞత చెల్లించి ఆయన సన్నిధికి వస్తే దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితంలో అధికమైన మేలును దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. చిన్న విషయంలో నీ కృతజ్ఞత కలిగి ఉండగలిగితే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి గుర్తు చేసుకుందాం, ఇది నాన్న ఎవరికి దేవుడు మేలు చేస్తాడంటే, యెహోవా అందరికి ఉపకారి, స్పెసిఫిక్గా ఎవరికి మేలు చేస్తాడంటే మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగిన వారి ఎడల దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి నీకు సంతానం కలిగిందా, దేవ ఈ బిడ్డని ఇచ్చినందుకు వందనాలు అని చెప్పేశాను, నువ్వు ఉద్యోగంలో ప్రవేశించినావా, దేవ నువ్వు నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పు, నీవు పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయ్యావా, ప్రభువా నువ్వు నిజంగా ఈ రీతిగా నాకు మంచి ర్యాంకుని ఇచ్చినందుకు నీకు వందనాలు అని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞత చెల్లించు. అలా చెల్లించగలిగితే దేవుడు అధికమైన మేలులు దేవుడు చేయగలిగే దేవుడు అన్న సత్యాన్ని దీనాన జ్ఞాపకం చేయగలుగుతున్నాను. రెండవ మాటను నేను గుర్తు చేస్తాను, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అన్నటువంటి మాటను మనం గుర్తు చేసుకోగలిగినట్లయితే లూకా సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. వారందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పాను, వాడు అలాగు చేయగా వాని చెయ్యి బాగుపడాను. ఇక్కడ మనం చూసినట్లయితే
ఒక వ్యక్తి తన జీవితంలో పక్షవాయువు చేత బాధపడుచున్నాడు. తన చేయి పక్షవాయువు చేత పనిచేయలేని పరిస్థితుల చేత ఉంటున్నది. ఆ పనిచేయలేనటువంటి చేతిలోనికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాడలాగు చేయగా చేయి చాపుమని ప్రభువు చెప్పగా ఆ వ్యక్తి చేయి చాపగానే వెంటనే అతడు బాగుపడాను. అంటే దేవుని యొక్క మేలు అతడు పొందినాడు. ఈరోజు దేవుడు మేలు ఎవరికి చేస్తాడు అంటే, ఈ మాటను బట్టి చూసినట్లయితే ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో అలాంటి వారికి దేవుడు మేలు చేస్తాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉండగలిగితే దేవుడు నీకు మేలు చేస్తాడు. రెండవదిగా దేవుని యొక్క మాట వింటే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇతడు తన జీవితంలో చాలా సంవత్సరాలుగా పుట్టినది మొదలుకొని అతడు చేయి బాగుపడని పరిస్థితులు, అనగా ఒక పెరాలసిస్ చేత, ఒక చేయి చచ్చుబడిన పరిస్థితుల చేత ఉంటుంది. అతనికి అవయవాలు ఉన్నాయి కానీ అవి పనిచేయలేని పరిస్థితుల చేత ఉంటున్నాయి. అవి ఎప్పుడు పనిచేయని అంటే దేవుని యొక్క మాట విని అతడు చేయి చాచుమని చెప్పేసి ప్రభు చెప్పగానే అతడు దేవుని మాట ప్రకారంగా, అయ్యా నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేయి చాపలేకపోతుంటున్నాను, నేను ఎలా చాపగలుగుతానో అని అనలేదు. దేవుడి మాటకు అతడు విధేయుడైనాడు. దేవుడి మాట చెప్పగానే వెంటనే అతడు లోబడి తన చేయి చాపినాడు. వెంటనే అతడు బాగుపడినాడట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏవైతే అవయవాలు ఉండి, ఏవైతే నీ జీవితంలో వనరులు ఉండి అవి నిరుపయోగకరంగా ఉంటున్నాయేమో, వాటిని నువ్వు ఉపయోగించుకోలేని పరిస్థితుల చేత ఉంటున్నాయేమో, అవి నీకు మేలుకరంగా లేకుంటున్నాయేమో, అయితే ఈ దినాన నీకు ఏవైతే ఉన్నాయో అవి మేలుకరంగా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే దేవుడి యొక్క మాట వింటే నీకున్న వాటినే మేలుకరంగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. కనుక నీ శరీర భాగాలను దేవుడు మేలుకరంగా చేయడం ప్రారంభిస్తాడు. నీకు ఉన్నటువంటి సామాగ్రిని మేలుకరంగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడంటే దేవుని యొక్క మాట విని వాడు చేయి చేర్చినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని యొక్క మేలు అతని జీవితంలో జరిగిందండి. ఈ దినాన దేవుని యొక్క మాటకు నువ్వు లోబడుతున్నావా? ఎన్నోసార్లు ఎంతోమంది యొక్క సేవకులు వాక్యం చెప్తున్నారు, ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు, లేకపోయినట్లయితే ఎన్నోసార్లు దేవుడిని కనుల ద్వారా, దర్శనాల ద్వారా అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ఆ మాట వినకుండా ఇది నాకు కాదులే అన్నట్టుగా నువ్వు తప్పించుకోగలుగుతున్నావేమో. ఇది నా ప్రభువు మాట్లాడుతున్న మాటను గుర్తు చేసుకో. ఒకసారి ఒక వ్యక్తి, ఒక అనుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క మాటలు వినబడుతుంటే అవి వినకూడదు అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే తన రెండు చెవులను మూత పెట్టుకున్నాడు. రెండు చెవులకు చేతులు పెట్టుకొని వినకూడదని చెప్పేసి అలా పెట్టుకున్నాడు. అయితే ప్రభు ఆ దినాన్ని అతనితో మాట్లాడాలని, తన జీవితాన్ని బాగు చేయాలని, తనకి మేలు చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ టైంలో ఒక ఈగను పంపించాడు. ఒక ఈగ వచ్చేసి అతని చుట్టూ తిరుగుతూ ఉంది, ముఖం చుట్టూ తిరుగుతూ చివరికి ముక్కు మీద వాలింది. ముక్కు మీద వాలేసరికే అతడు అట్లాండం ఇట్లాండం ప్రారంభించినాడు. ఎట్లాగంటున్నా కానీ ఆ యొక్క ఈగ అతని దగ్గర నుంచి వెళ్ళిపోవట్లేదు. అది బాగా అతనికి ఇరిటేటెడ్గా మాట్లాడింది. ఇరిటేటెడ్గా మాట్లాడేసరికి ఒక్కసారిగా రెండు చేతులు తీసేసి ఇలాగా ఆ ఈగను చంపడం ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి సేవకుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘముతో దేవుడు ఆత్మతో మాట్లాడుతున్న మాటలు, చెవి గలవాడు వినుగాక అన్నటువంటి మాటలు అదే టైంలో, చెవి గలవాడు వినుగాక అని చెప్పేశాక మాట వచ్చేసరికల్లా, అయ్యో చెవి గలవాడు వినుగాక అని చెప్పేసి అంటున్నాడే, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అంటున్నాడే, ఏంటి నాకు చెవులుండి కూడా నేను వినట్లేదు కదా అని చెప్పేసి వెంటనే ఆ మాటలు ఏంటో అని చెప్పేసి వినటం ప్రారంభించినాడు. ఆ దినాన దేవుడు అతనితో మాట్లాడినాడు. అతడి బ్రతుకులో దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించినాడు. వ్యక్తి చెంది తన జీవితాన్ని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అతని యొక్క జీవితము ఆ మాటలు అతన్ని, అతని కుటుంబానికి కట్టి నిరుత్సాహముతోనూ జావు బ్రతుకులతో అతని యొక్క జీవితము యేసయ్య మాటలు వినినప్పుడు అతని జీవితం బాగుపడి అనేకులకు దీవెనకరంగా మార్చబడినాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడే మాట ఏంటిదంటే, కొన్నిసార్లు ఈ మాటలు నాకు కాదులే, ఈ మాటలు నేను వినకూడదు, ఇవి ఎప్పుడు చెబుతున్న మాటలే చెబుతుంటారులే అని అనుకుంటున్నావేమో, అయితే ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించగలిగితే, ఈ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని అన్వయించుకోవడం ప్రారంభించగలిగితే దేవుడు అద్భుతాలు, దేవుని యొక్క మేలులు నీ జీవితంలో జరుగుతాయన్న సత్యాన్ని సేవకుడిగా నేను మీకు తెలియచేయగలుగుతున్నాను. కాబట్టి కీర్తనలో 81వ కీర్తన 13వ చరణంలో చూసినట్లయితే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల
ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల ఎంతో మేలు అంటున్నాడు. అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇజ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల ఎంతో మేలు అంటున్నాడు. ఆయన మాటలు నువ్వు అనుసరించగలిగితే, ఆయన మాటలు విని ఆయన మాటలను నువ్వు అనుసరించగలిగితే, ఆ మార్గాలను అనుసరించగలిగితే ఎంతో మేలు ఉన్నది. ఈరోజు ఎందుకు మేలులు మన జీవితాలలో కుటుంబాలలో జరగట్లేదంటే, అనేకుల మాటలు వింటాం. టీవీలో చెప్తారు, ఇదిగో ఈ రాయి కట్టుకో, నీకు అద్భుతం జరుగుతుంది, నీకున్న శనిపోతుంది, లేకపోతే ఈ ఇంటికి ఇది తగిలిచ్చు, నీకు జీవితంలో అద్భుతం జరుగుతుంది, లేకపోతే నీ పేరు వెనకాల ఈ అక్షరాలు మార్చుకో, నీ జీవితం నీ బ్రతుకు మారిపోతుంది, నీ వ్యాపారంలో అనేక అద్భుతాలు జరుగుతాయి అని చెప్పగానే వెంటనే ఆ మాయ మాటలు విని ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఆ మాటలు వినగలుగుతున్నారు కానీ జీవము కలిగినటువంటి నీ బ్రతుకును నీ జీవితాన్ని మార్చగలిగిన యేసయ్య మాటలు, బైబిల్ యొక్క వాక్యం వినలేకపోతుంటున్నారు, ఆ మాటలకు లోబడలేకపోతుంటున్నారు. కాబట్టి నీ బ్రతుకులో మేలులు చూడలేకపోతున్నా. ఈ మాట వింటున్న నీ జీవితంలో మేలు అన్నది జరగలేకుండా ఉంటున్నదా? అయితే ఈ దినాన్ని దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో మేలు చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడంటే దేవుని యొక్క మాట విని ఆ మాటకు లోబడగలిగితే దేవుడు అద్భుతం నీ జీవితంలో చేస్తాడు అన్న సత్యాన్ని ఒక సేవకుడిగా నేను మీకు తెలియచేయగలుగుతుంటున్నాను. మరొకసారి పేతురు యొక్క జీవితంలో చూసినట్లయితే, అతడు చేపలు పట్టడానికి వెళ్ళినాడు. అయితే వెళ్తే అతని జీవితంలో చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడినాడు, కానీ ఎంత ప్రయాసపడినా ఏమీ కూడా పట్టలేకపోయింటున్నాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వెళ్ళి లూకాసు వార్త 5వ అధ్యాయంలోకి వస్తున్నట్లయితే, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. చూడండి, ఇక్కడ వారి జీవితాలలో ఎలా మేలు పొందినారంటే, వారికి లోటు ఏర్పడబోతున్నది, వారి జీవితంలో రాత్రంతా ప్రయాసపడినారు కానీ ఇక నిరుత్సాహకంగా ఇంటికి వెళ్ళిపోవాలి, కారణం ఒక్క చేప పడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ నిరుత్సాహములో ఉన్నటువంటి అతని దగ్గరికి వచ్చి, ప్రయాసపడిన ప్రయాసకు ఫలితము దొరకని వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు లోతునకు వేయి అని చెప్పేసి, నీ వలను కుడితట్టుకు వేయి అని చెప్పగానే వెంటనే వలను కుడితట్టుకు వేగా దేవుడు అద్భుతాలు చేసినాడని. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట విని దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుడు నీ జీవితంలో పేతురు జీవితంలో చేసిన అద్భుతాలు, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో చేసిన అద్భుతాన్ని ఇదినన్న దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఇంకా మేలు చూడలేకపోతున్నావా? అయితే ఇదినన్న దేవుని యొక్క మాట విను, వాక్యాన్ని విను, వాక్యానికి లోబడి ప్రభు చెప్పిన ప్రకారంగా నీ జీవితాన్ని నడుచుకో. మనుషులు చెప్పినట్టు కాదు, ఇంకొకరు చెప్పినట్టు కాదు, దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుందో అది చాలు నీ జీవితానికి, నా జీవితానికి. అంతేకాని మనుషులు ఈరోజు నువ్వు బాగుపడుతుంటే ఇంకొక రకంగా చూడరా అంటాడు, లేకపోతే నువ్వు చెడిపోవాలని ఈ రకంగా ఉన్నాను అంటారు. కానీ దేవుడు మన జీవితాలను ఎప్పుడు ఎల్లవేళలా నీ మేలుకరమైన జీవితంతోనే దేవుడు నడిపించడానికి ఆయన నీతోనే మాట్లాడుతుంటాడు. కనుక ఆ మాట గుర్తిరిగి ఈ సమయంలో దేవుని యొక్క మాట, సౌలు దేవుని యొక్క మాట వినలేదు. సమూయేలు మొదటి గ్రంథంలో చూసినట్లయితే 8వ అధ్యాయం 8-13 చూసినట్లయితే, దేవుని మాట వినకపోయేసరికల్లా ఉన్న అధికారాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని మాట విననటువంటి సౌలు, దేవుని మాట వినినప్పుడు అతన్ని దేవుడు రాజుగా చేసినాడు, దేవుని మాట వినకుండా అతని ఇష్టానుసారంగా చేయడం ప్రారంభించినప్పుడు అతని యొక్క అధికారాన్ని పోగొట్టుకోవటానికి నాంది పలికింది. ఈరోజు దేవుని యొక్క మాట వినకపోతే నీకున్నటువంటి అన్ని పోగొట్టుకోగలుగుతావు, నీకున్న వాటి అన్నిటినీ వదిలిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు దేవుని మాట వింటే నీకు లేనివి కూడా దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. 3వదిగా గుర్తు చేస్తాను, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అన్నటువంటి మాటలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. కీర్తనలు 65వ కీర్తన 4వ చరణాన్ని, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదాము. అనగా దేవుని యొక్క మందిరానికి ఎవరైతే వస్తారో అలాంటి వారికి దేవుడు మేలు చేస్తాడండి. ఈరోజు దేవుని మందిరానికి రావాలి అంటే కొంతమంది వ్యక్తులకు నామూసే, దేవుని మందిరానికి రావాలి అంటే వారి వ్యాపారం వారికి అడ్డు వస్తుంది, దేవుని మందిరానికి రావాలి అంటే వారి యొక్క చదువు వారికి అడ్డు వస్తుంది, వారి కులం వారికి అడ్డు వస్తుంది, దేవుని మందిరానికి రావాలి అంటే బిజీ షెడ్యూల్ అయిపోతుంది అనేకులకు. కొంతమంది అంటారు, ఏంటండి దేవుని మందిరానికి రావచ్చు కదండి, రావాలని ఉంది కానండి,
నాకు తీరిక దొరకట్లేదని అంటాడు. అన్నిటికీ తీరిక ఉంది మనుషుడికి, తినడానికి తీరిక ఉంది, షికారు చేయడానికి తీరిక ఉంది, లేకపోతే ఎక్కడికైనా ఆనందకరమైనటువంటి విధానాలు అనుభవించడానికి మనుషుడికి సమయం ఉంది. కానీ దేవుని దగ్గరికి రావటానికి, దేవుని మందిరానికి రావటానికి మనుషుడికి తీరిక లేదు. 6 దినాలు దేవుడు కష్టపడి 7వ దినాన ప్రభును ఆరాధించడానికి దేవుడు మనుషుడికి అనుగ్రహిస్తే ఆ దినాన్ని కూడా మనుషుడు దొంగిలించగలుగుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి రాకుండా నీ సొంత పనులలో నీవు నిమగ్నం అయిపోయినావేమో, దేవుని మందిరానికి వెళ్దాం వెళ్దాం అనుకుని వాయిదాలు వేస్తుంటున్నావేమో, ఈరోజు కాదులే ఈ వారం కాదులే మరొక వారం వెళ్దాంలే అనుకుంటున్నాము, లేకపోతే ఆ మందిరం బాగలేదండి, ఆ మందిరంలో పాస్టర్ గారు బాగలేరండి, అక్కడ ఉన్నటువంటి మనుషులు బాగలేరండి, నన్ను చక్కగా గౌరవించట్లేదని మందిరాలకు మానివేసిన పరిస్థితుల చేత ఉంటున్నావేమో. అయితే ఈ దినాన గుర్తు చేసుకో, నీవు మనుషులను బట్టి కాదు మందిరానికి వెళ్ళవలసినది, లేకపోతే సేవకుని బట్టి కాదు మందిరానికి వెళ్ళవలసినది, దేవుని బట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళు. ఎందుకనగా ఆయన మందిరంలో దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగి దేవుని యొక్క మందిరానికి వెళ్తే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆయన మందిరంలో మేలుల చేత వారిని తృప్తిపరుస్తానంటున్నాడు. దేవుని యొక్క మందిరంలో అహరోను ఎండిన కర్ర దేవుని యొక్క సన్నిధికి రాగలిగినప్పుడు, ఎప్పుడైతే ఎండిన కర్ర ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని వచ్చిన్నారో, అయితే మిగిలిన వారి కర్రలు ఎండలి, ఎండిన కర్రలను చిగుర్చలేదు, కానీ అహరోను కర్ర చిగురించింది. ఈ దినాన ఎండిపోయిన జీవితం దేవుని మందిరానికి అడుగు పెట్టగలిగితే దేవుడు చిగురింప చేస్తాడు అన్న సత్యాన్ని ఒక సేవకుడిగా నేను మీకు తెలియచేయగలుగుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆమె జీవితంలో తన భర్త చేయలేని కార్యము, భర్త ఇవ్వలేని సంతానము, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు. తన భర్త ఆమెను బుజ్జగించగలుగుతున్నాడు. నీకేం పర్లేదులే, సంతానం లేకపోతేనే నేనున్నాను కదా అని చెప్పేసి భర్త అంటున్నా, ఆవిడ మాత్రం ఒప్పుకోలేదు. నాకు సంతానం కావాలి, అది భర్తను అడిగితే నేను ఏమైనా దేవుణ్ణి నీకు సంతానం ఇవ్వటానికి అని చెప్పేసి అన్నాడు. అంతటితో ఆవిడ ఆగలేదండి. మంత్రాల దగ్గరికి, తంత్రాల దగ్గరికి, వైదికుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆమె జీవితంలో బహుమానం ఇవ్వగలిగిన దేవాది దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమె కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎంతవరకు ప్రార్థన చేస్తుంది? దేవుడు తనకు జవాబిచ్చేంత వరకు ప్రార్థన చేయగలుగుతుంది. దేవుడి యొక్క అక్కర గురితిరిగి ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నా జీవితంలో అద్భుతం దేవుడు చేసి ఆమె జీవితంలో మేలులను అనుగ్రహించినాడు. ఇది నాన్న, దేవుడు నీకు మేలు చేయాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్లకుండా నాకు మేలు జరగాలి, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నేను రాలేకపోతున్నాను, ఇదిగో ఈ చందా తీసుకోండి అంటే, ఒకవేళ ఆ పాస్టర్ గారు ఆ చందా తీసుకొని ఈ బిడ్డ చాలా మంచిదండి, ఈయన మంచి నమ్మకస్తుడండి అని చెప్పేసి వారిని గురించి సంఘంలో ప్రార్థన చేయవచ్చును. కొంతమంది చూడండి మందిరానికి వెళ్లకుండా మందిరాలకు అవసరమైన వాటన్నిటిని సమకూరుస్తారు. మా దగ్గర ఒక సహోదరు ఉంది, కావిడ ఒక ఇండూరాలు ఉంది, ఆవిడ ఏం కావాలో చర్చికి ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే బ్రహ్మాండంగా బిర్యానీ కావాలంటే బిర్యానీ అందరికీ పెట్టి పంపిస్తుంది, ఆ తర్వాత స్వీట్లు హాట్లు కావాలంటే అవి తయారు చేసి పంపిస్తుంది. ఏ కార్యం చేసినా కానీ తను ముందుండి పంపిస్తుంది, కానీ తను మాత్రం రాదు. ఏమంటే మందిరానికి రావచ్చు కదంటే వస్తాను సార్ అని అంటారు. అంటే ఈరోజు చూడండి, దేవుని యొక్క మందిరానికి రావాలి అంటే రాలేకపోతున్నా, మళ్ళా అవసరమైన అన్నింటిని ఇస్తారు. కారణం ఏంటిదంటే అలా చేస్తే దేవుడు మేలు చేస్తాడని, దేవునికి ఏదో చేస్తే మేలు చేస్తాడు, మంచిదే. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు ఇంకా అధికమైన మేలులు నువ్వు పొందగలుగుతావు అంటే, మునుపటి కన్నా అధికమైన మేలులు ఎప్పుడు పొందగలుగుతావు అంటే, దేవుని మందిరానికి వచ్చి అడుగు పెట్టగలిగితే. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో అనేక అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయండి, అనేక సాక్ష్యాల ద్వారా నువ్వు బలపరచగలుగుతావు. దేవుని యొక్క మందిరంలో దేవుని మేలులు ఉన్నాయి, దేవుని యొక్క మందిరంలో ఉపదేశం ఉంది, దేవుని యొక్క మందిరంలో సహవాసం ఉంది. ఈ సహవాసం నిన్ను ఏం చేస్తుందంటే, ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని ఇది నిన్ను బలపరచగలుగుతుంది ఈ సహవాసం. కాబట్టి ఇన్ని కార్యాలు దేవుని యొక్క మందిరంలో ఉండగా ఆయన మందిరానికి దూరంగా ఉంటున్నావా, ఆయన మందిరానికి నామసిపడుతున్నావా, సిగ్గుపడుతున్నావా? ఇది నాన్న, సిగ్గులేని వ్యక్తిగా దేవుని సన్నిధికి అడుగుపెట్టు, నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించగలుగుతున్నాను. దేవుని సన్నిధానములు ఎవరికి ఆయన మేలు చేస్తాడంటే, 4వదిగా కీర్తనలు 84వ కీర్తన 11వ చరణంలో మనం చూస్తున్నట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమున ఇన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు. అంటే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? యథార్థంగా నువ్వు ప్రవర్తించగలిగితే యథార్థమైన వారికి ఆయన మేలులన్నీ ఏవి ఉన్నాయో అవన్నీ దేవుడు చేస్తాడు.
ఈరోజు యథార్థంగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నావా? తప్పకుండా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. సమరయ స్త్రీ చూడండి, ఆమె ఎంతమంది భర్తలతో కాపురం చేస్తుందో ముందు యథార్థం చెప్పలేకపోయింది. ఆయన చెప్పినాడు, ఇదిగో నువ్వు ఇంతమందితో కాపురం చేయగలుగుతున్నావు అని. అంటే వెంటనే తన యథార్థతను ఒప్పుకున్నది, వెంటనే తన యొక్క జీవితంలో పాపాన్ని వదిలిపెట్టింది. ఆ యథార్థత కలిగి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం వదిలెట్టింది. వదిలెట్టి పాతకుండాను అక్కడే వదిలివేసి ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలోనికి వెళ్ళి యథార్థత కలిగి యథార్థమైన హృదయంతో తన నోటి నుండి వచ్చిన మాటలను ప్రభువుని గురించి చెప్పడం ప్రారంభించింది. ఆ ఊరు ఊరే ఆమె మాట విని రావడం ప్రారంభించింది. కారణం, ఇది వరకు ఆమె మాట్లాడితే ఎవరు వచ్చిండే వాళ్ళు కాదు, కానీ యథార్థవంతుడైన యథార్థ హృదయుడైన యేసయ్య ఆమె హృదయంలోనికి వచ్చినప్పుడు ఆమె నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయండి? యథార్థంతో ఉన్నాయి. కాబట్టి ఆ యథార్థమైనటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులు వచ్చి ప్రభువుని నమ్ముకున్నట్టుగా చూడగలుగుతుంటున్నా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యథార్థంగా ప్రవర్తించగలిగితే, యథార్థంగా ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో మేలులు చేయగలుగుతాడు. యథార్థత లేకుండా దేవుడు మేలు చేయలేడు. కనుక గుర్తు చేసుకుందా, యథార్థవంతుల వంశాన్ని దేవుడు ఆశ్రవదించగలుగుతాడు. యథార్థవంతుల కుటుంబం మీదకి దేవుని యొక్క దీవెనలు మెండుగా వస్తాయట. ఈరోజు అట్టి యథార్థమైన జీవితం నీకు నాకు కావాలి. హెజ్కేలు రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2-6 వచన భాగాలు చూసినట్లయితే, హెజ్కేలు హిజ్కియా అన్నటువంటి వ్యక్తిని, రాజును మనం చూడగలుగుతున్నా. హిజ్కియా అతని జీవితంలో దేవుని యొక్క మాటకు వినకుండా, ఓ లోబడకపోకుండా ఎప్పుడైతే యథార్థతను విడిచిపెట్టినాడో తన జీవితంలో రోగం తెచ్చుకున్నాడు. అతడు చావబోతున్నాడని చెప్పేసి దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు వెంటనే అతడు లోబడి బట్టలు చించుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగా అతని జీవితంలో దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను తిరిగి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. హిజ్కియా ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఈ దినాన నీవు ఏ సమస్యల చేత ఉన్నా నీకు మేలు చేస్తాడు. ఎంత రకమైన రోగము చేత ఉన్నా, డాక్టర్ బాగు చేయలేని అనారోగ్య స్థితిలో ఉన్నా దేవుడు బాగు చేస్తాడు. హిజ్కియాను బాగు చేసిన దేవుడు. హిజ్కియా యథార్థతతో ప్రార్థన చేసినాడు. ఈరోజు అటు యథార్థతతో ప్రార్థించగలిగినట్లయితే ఆయన ఏ మేలు చేయకమని, ఏ మేలును కోరినావో, ఏ మేలును కావాలి జరగాలి అనుకున్నావో ఆ మేలు దేవుడు నీకు తప్పకుండా చేయగలుగుతాడు. కనుక 4 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు మేలు చేస్తాడు. రెండవదిగా దేవుని మాట వినిన వారికి మేలు చేస్తాడు. మూడవదిగా దేవుని మందిరానికి వచ్చే వారికి దేవుడు మేలు చేస్తాడు. నాలుగవదిగా యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేస్తాడు. ఇట్టి మేలులు నీకు నీ కుటుంబానికి దేవుడు మెండుగా అనుగ్రహించినట్లుగా నాతో కలిసి ఏకీభవించు. ఇక మీదట నీ జీవితంలో అధికమైన మేలులు దేవుడు చేయడం ప్రారంభించగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా యేసయ్య, మీ పాదాలకు వందనాలు రాజా. ఈ దినాన ఎవరి జీవితాలు అయితే మాకు ఏ మేలులు చేయలేదు, దేవుడు అసలు ఉన్నాడా లేడా అన్న సందేహంతో అనేక యొక్క జీవితాలు వెళ్ళబుచ్చుతున్నారేమో, అట్టి బిడ్డలతో మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు ప్రభా. ఎవరైతే జీవితంలో ఫెయిల్యూర్ అయిపోయి, ఎందరైతే జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉంటున్నారో, అప్పులు తీరక, ఉద్యోగం లేక, వివాహము లేక, సంతానం లేక బాధపడుతున్నారో, అట్టి బిడ్డలతో ఈ దినాన మాట్లాడిన మాటలు బట్టి వందనాలు తండ్రి. మీ సన్నిధానంలో మీ ఎడల కృతజ్ఞత కలిగి ఉండటానికి, మీ మాట వినటానికి, మీ మందిరానికి రావటానికి, అలాగే యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించటానికి కృప ప్రతి బిడకు కలుగు చేయమని, మీ మేలులతో ఒక్కొక్క బిడను నింపి మునుపటి కన్నా అధికమైన మేలులు మీ నామంలో జరిగించి మీరే ప్రతి జీవితాన్ని బలపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు విన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా అడ్రస్కు సంప్రదించగలరు. మా అడ్రస్, పాస్టర్ పి బెన్సన్ బాబు గారు, గాడ్ గ్రేస్ చర్చ్, LIG 182, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కల్లూరుపల్లి, నెల్లూరు. అందరికీ వందనాలు.